కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో ఇటీవల శ్రీవారి ఆలయం పైన తిరుమల క్షేత్ర గిరుల పైన విమానాలు తిరిగినట్టు మనకి తెలియపరిచింది. ముఖ్యంగా సాంప్రదాయం ప్రకారం తిరుమల పవిత్రత కాపాడే ఉద్దేశంతో ఏడు కొండలు తిరుమల శ్రీవారికి చెందిందిగానే సాక్షాత్తు వైకుంఠం నుంచి భూకి తీసుకొచ్చిన క్రీడాద్రి అనే వైకుంఠాద్రి పర్వతాలుగా మనకు చెప్పబడి ఉన్నాయి. అటువంటి పర్వతాలపైన క్షేత్రాధిపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆది వరాహ స్వామివారు నివసించే తిరుమల క్షేత్రం పైన విమానాలు తిరగడం అనేది సాంప్రదాయ విరుద్ధమని, ఆచార వ్యవహారాలకు విరుద్ధమని గతంలోనే తెలియజేయబడి ఉన్నది. ఇటీవల తిరుగుతున్నది విమానం అనేసి చెప్పారు. దానికి తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటారని అధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది. తిరుమల క్షేత్రాలపైన విమానాలు, స్వామివారు, మనం ఎవరన్నా ఒక పెద్ద మనుషులు అటు వెళ్తున్నప్పుడే పక్కకు తిరిగి వెళ్తాము. అట్లాగే కలియుగ ప్రత్యక్ష వైకుంఠంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడ స్వామివారు వేంచేసి ఉండడం, ఆ స్వామివారి పైగా విమానాలు తిరగడం, వారి పాదాల యొక్క నీడలు కానీ అది ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆలయ పరిరక్షణలో భాగంగా, క్షేత్ర పరిరక్షణలో భాగంగా కూడా ఈ విధంగా ఆచార ధర్మాన్ని, ఒక సాంప్రదాయాన్ని ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. దానికి గతంలోనే నిషేధం విధించారు, కానీ ఇటీవల తెలిసి తెలియక జరిగింది అనేసి అన్నారు. దానిపైన అధికారులు వాళ్ళకి తెలియపరిచినట్టు, వాళ్ళు దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పి తెలిసినట్లు కూడా మనకి. విమానాలు, హెలికాప్టర్లు తిరుమల క్షేత్రం పైన, శ్రీవారి ఆలయం పైగా తిరగకూడదన్నదే మా అభిప్రాయం.